భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎవ్వరూ రూపుమాపలేరు, ఎవ్వరూ తీసేయలేరు చరిత్ర పుటల్లో నుంచి. అంత గొప్ప మేధావిని గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇంత గొప్పగా చేయడానికి కారకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాలాంటి వాళ్ళు ఎందరో చదువుకొని ఒక స్టేజ్లోకి రావటానికి, సమాజంలో ఒక గుర్తింపు రావటానికి ఆయన కల్పించిన, మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ హక్కుల వల్లనే మనం ఈ స్టేజ్లో ఉండగలిగాము, సమాజంలో ఒక గుర్తింపు రాగలిగాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నేను చెప్పేది ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే ఒక వర్గం వ్యక్తో ఒక జాతి వ్యక్తిగానో గుర్తించొద్దు. భారతదేశంలో ఎవరిని కీర్తించినా కీర్తించకపోయినా మనందరం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము అంటే ఆయన పడిన కష్టమే. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు. మనం ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికే మనం పుస్తకాలు తీసుకొని చదవాలి అంటే నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడితేనే వస్తుంది. అలాంటిది ఒక రాజ్యాంగం రాయటానికి ఆయన ఎన్ని దేశాల రాజ్యాంగాలు చదివి ఉంటాడు, ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు? ఆయన సొంతం కోసమా? నేను నా ఉద్యోగం కోసం నేను కష్టపడ్డానంటే అది నా స్వలాభం కోసం. కానీ ఆయన నేను కోసం, నేను బాగుపడిన, నేను పడిన కష్టం నా భారతీయులు ఎవ్వరూ పడకూడదు. నా భారతీయుల కోసం నా తర్వాత తరం నేను పడిన కష్టం పడకూడదు అని ఆయన పడిన కష్టం వల్లే మనం ఈరోజు ఇంత సుఖపడగలుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరీ చెప్తున్నాను, మీ అందరూ ఎవరిని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మనకి ఈ స్వేచ్ఛ వాయువుల వల్లనే మనందరం ఇలా ఒకే సమాజంలో సంతోషంగా బతకగలుగుతున్నాము. కాబట్టి మీరందరూ అది గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహానుభావుడిని ఈ విధంగా గౌరవించే భాగ్యం కలగజేసినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! జిందాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! థ్యాంక్ యూ. అరుణ, అనిత, సంజ, భవాని, రాజేశ్వరి, బి మేరీ, పి అరుణ, అలేఖ్య, మేరీ కుమార్, చీరలు పంపిణీ జరుగుతుంది కావున అందరికీ ఉన్నాయమ్మా. చేయండి.